ధర్మారెడ్డిపై బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ ఈసీని కోరారు. నిబంధనలను సడలించి తిరుమలలో జేఈఓను నియమించకుండా అధికారాలన్నీ ధర్మారెడ్డి చేతిలో పెట్టారని, ధర్మారెడ్డి అవినీతి అక్రమాలతో కోట్లు వసూలు చేస్తున్నారని భానుప్రకాష్ ఆరోపించారు. ధర్మారెడ్డి చేసిన అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని భానుప్రకాష్ తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి పూర్తిగా అధికార పార్టీ సేవలో ఉండిపోయారు. స్వామివారి సేవలో ఉండి మీరు స్వామివారికి చేయండి ఏంటంటే అధికార పార్టీ సేవలు చేసుకుంటా ఉంటే ఎట్లా అండి? అందుకనే భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘానికి టీటీడీలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇప్పుడే కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో భారతీయ జనతా పార్టీ ఏం చెప్తోందంటే తిరుమలలో ఉన్నటువంటి అధికారాలన్నింటినీ ఒకే వ్యక్తిలో చేతి పెట్టుకొని పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు వ్యవహరించారు. టీటీడీ చరిత్రలో నేను కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో భగవంతుడి సేవలో 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది ధర్మకర్తల మండలి సభ్యుడిగా. స్వామివారికి కాపలాగా ఉండాల్సిన వ్యక్తి, స్వామివారి ఖజానాకు కాపలాగా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు ఏం చేస్తున్నారు మీ నిర్వాహకము? దాదాపు 8 నెలల కాలంలో దాదాపు 1500 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వర్క్స్కి ఏ విధంగా శాంక్షన్ చేశారు? నువ్వు స్వామివారి సేవలో ఉన్నావా, జగన్ సేవలో ఉన్నావా, ఏంది ఇది? మంచిది కాదు అంటే అడిగేవాడు లేడేనా?